వైద్య రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతుల్లో వివిధ రంగాలకు ఖరీదైన వైద్యాన్ని పేదలకు కారుచోకగా ఖమ్మం పట్టణంలోని కావ్య హాస్పిటల్ యాజమాన్యం అందిస్తున్నామని డాక్టర్ కావ్యచంద్ యాలమడి మెట్రో ఉదయంతో అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ థైరాయిడ్, షుగర్, బీపీ, మహిళల ఆరోగ్య సమస్యలపై అందరికీ అందుబాటులో వైద్యాన్ని అందిస్తూ రోగులకు వైద్యంపై నమ్మకాన్ని పెంచుతున్నామని అన్నారు. వైద్య రంగంలో అనుభవం ఉన్న వైద్యులచే మంచి వైద్యాన్ని అందిస్తూ రోగుల జబ్బులను న్యాయం చేస్తున్నామని తెలిపారు. అలాగే ఎండోక్రైనాలజిస్ట్ విభాగంలో కూడా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజలు మంచి పేరును సంపాదించుకోగలిగామని, పేదలకు వైద్య సేవలు అందించడం గొప్ప వరంగా భావిస్తున్నామని, ఫ్రీ హెల్త్ క్యాంపులు నిర్వహించి మందులు కూడా అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రవీందర్ యాలమూడి పాల్గొన్నారు. డాక్టర్ కావ్యచంద్ యాలమూడి, కావ్య హాస్పిటల్స్ ఖమ్మం సీఈఓ. సో కావ్య హాస్పిటల్స్ అనేది మన ఖమ్మంలో ఫస్ట్, ఉభయ ఖమ్మం జిల్లాల్లో ఫస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ లేడీ ఫిజిషియన్ హాస్పిటల్. సో మెయిన్గా మన కావ్య హాస్పిటల్లో వచ్చేసి మనం ఎండోక్రైనాలజీ అంటేనే ఫస్ట్ షుగర్, బీపీ, థైరాయిడ్, వేరీ లేడీస్ ప్రాబ్లమ్స్, జెంట్స్ ప్రాబ్లమ్స్, హార్మోన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. యాజ్ వెల్ ఋతుస్రావం టైంలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ కాక ఋతుస్రావం ప్రాబ్లమ్స్ లేడీస్కి, కొంతమందికి సన్నగా ఉండటం, కొంతమందికి లావుగా ఉండటము, ఒబెసిటీ, ఊబకాయంతో బాధపడే వాళ్ళు, చాలా మంది హైట్ పెరగని వాళ్ళు, అలాంటివి పిల్లలు చాలా మంది మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ పొందడం జరిగింది. కొంతమంది 6 ఇయర్స్ ఓల్డ్ బాబు కూడా కోమా స్టేట్లో వచ్చి మేము 2 డేస్లో అది సాల్వ్ చేసి, షుగరు 600 విత్ కోమా స్టేట్లో వచ్చి అలాంగ్ విత్ కంప్లీట్ వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్నాడు, 2 డేస్లో రికవర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇట్లా మా దగ్గర చాలా లాస్ట్ 1 ఇయర్లో మేము చాలా క్రిటికల్ కేసెస్ సాల్వ్ చేశాము. అండ్ లేడీ ఫిజిషియన్ అంటే జనరల్గా మనకి బయట అందరూ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి డాక్టర్స్, ఎండీ, జెంట్స్కి. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా లేడీస్ మన దగ్గరికే వస్తారు. సో నేను వచ్చేసి డాక్టర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఫ్యామిలీలో అందరూ, మా మదర్ సైడ్, ఫాదర్ సైడ్ డాక్టర్స్ ఉన్నారు, మా ఫాదర్ సైడ్, మదర్ సైడ్ డాక్టర్స్ ఎవరు లేరు. సో ఫస్ట్ డాక్టర్గా నేనే స్టార్ట్ అయ్యాను అనమాట, నా జర్నీ స్టార్ట్ అయింది. సో నేను ఖమ్మంలో ఆల్మోస్ట్ మా పేరెంట్స్ ఇక్కడే సెటిల్ అయిపోయారు. గత 40 ఏళ్ళుగా మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నా నేపథ్యం వచ్చేసి ఎండీ జనరల్ మెడిసిన్ నేను పూణేలో చేశాను. యాజ్ వెల్ ఎండోక్రైనాలజీ వచ్చేసి యూకేలో చేశాను, రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్. ఫెలోషిప్ కూడా డయాబెటాలజీ అక్కడే చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. వివిధ కార్పొరేట్ సంస్థల్లో కూడా పనిచేశాను, అపోలో, మెడికవర్, వైజాగ్, అలాంగ్ విత్ రమేష్ హాస్పిటల్స్ విజయవాడ, గుంటూరులో కూడా పనిచేశాను. తర్వాత ఇక్కడ నా ప్రస్థానం స్టార్ట్ అయింది 2022 ఫిబ్రవరి 12న మన దగ్గర హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది, కావ్య హాస్పిటల్స్. సో మేము చాలామంది షుగర్ పేషెంట్స్కి మా మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ డోస్ తగ్గిస్తాము. వాళ్ళు వాడుతున్న దాన్ని డోస్ తగ్గించి డైట్ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తున్నాము. ఇన్సులిన్ తీసేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము చాలామంది పేషెంట్స్కి. అండ్ చాలామంది పేషెంట్స్ ట్యాబ్లెట్ లేకుండా బయటికి పంపే డయాబెటిక్స్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా తగ్గించే అవకాశం మన హాస్పిటల్ కల్పిస్తుంది. నెలకి మేము 30 మంది పేషెంట్స్ని ఆల్మోస్ట్ ఈ ట్యాబ్లెట్ వాడకుండా చేస్తున్నాము, డయాబెటీస్ మెడిసిన్. అలా చాలామంది క్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. థైరాయిడ్ పేషెంట్స్, ఇంకా పిల్లలు, సంతానం లేని వాళ్ళు, ఇట్లా చాలామందికి కూడా మేము ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత సక్సెస్ అయ్యారు. హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా కూడా మన హాస్పిటల్కి విచ్చేసి సేవలు పొందడం జరిగింది. మనకి ఇంకొక ఎంటిటీ ఏంటంటే మనం కావ్య డయాగ్నోస్టిక్స్ అని స్టార్ట్ చేశాం. సో కావ్య డయాగ్నోస్టిక్స్లో ఏంటంటే మనం హార్మోన్ వైటమిన్ అనలైజర్ అనేది కొత్తగా తెప్పించాము. సో ఏ రకమైన టెస్ట్ అయినా మనకి 2 అవర్స్ లోపు రిపోర్టు అందే విధంగా మా దగ్గర జరిగే టెస్టులో మేము చర్యలు తీసుకుంటున్నాము. సో 2 అవర్స్ లోపు రిపోర్ట్ మేము ఇవ్వగలుగుతున్నాము. సో ఇవన్నీ కూడా మేము హెల్త్ రంగంలో మా నేపథ్యము నిరూపించుకోవాలనే ఉద్దేశంతో, అందరికీ అందుబాటులో మన వైద్య రంగం ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఈ హాస్పిటల్ యాజ్ వెల్ కావ్య డయాగ్నోస్టిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అతి తక్కువ ఖర్చులో చాలా మందికి సేవలు అందించాము. అలాంగ్ విత్ 2-3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మా హాస్పిటల్లో ఫ్రీ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో దానివల్ల చాలా మంది అమౌంట్ లేని వాళ్ళు కూడా మా దగ్గర అన్ని క్వాలిటీ మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది, క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాము పేదలకు కూడా.
సో అండ్ మాకు ఆర్ఫనేజెస్ కూడా మేము ఫెసిలిటీస్ ఇస్తున్నాము. ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి ఆర్ఫనేజ్ లో కూడా క్యాంప్ పెడుతున్నాము, అలాంగ్ విత్ ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఆర్ఫనేజ్ కి ఇస్తున్నాము ఖమ్మంలో. సో ఇవన్నీ కూడా చేయడానికి మీరంతా తోడ్పడితేనే మాకు మేము ఈ స్థాయికి రాగలిగాము. సో అందరికీ క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది మా కావ్య హాస్పిటల్లో లభిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హాస్పిటల్స్ ద్వారా అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనం మీ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. కావ్య హాస్పిటల్స్ అంటే కావ్య డయాగ్నోస్టిక్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అతి త్వరగా మనం రిపోర్ట్ ఇవ్వగలిగితే డయాగ్నోసిస్ లేట్ అవ్వకుండా మనం పేషెంట్ని కాపాడిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో కావ్య డయాగ్నోస్టిక్స్ కూడా స్టార్ట్ చేశాము. సో మెయిన్ గా మా కుటుంబం సపోర్ట్తోనే నేను ఇంత స్థాయికి రాగలిగాను. మా కుటుంబ నేపథ్యం, ఇక్కడ మా పేరెంట్స్ ఈ గైడెన్స్ అండ్ మా ఫ్యామిలీ గైడెన్స్ ద్వారానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి, మేము ఇట్లాంటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఎంతో మంది పూర్ పీపుల్కి మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందించడం మా ఉద్దేశం.